పాత సింగరాయకొండలోని వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయ సింహద్వారంపై గరుత్మంతుడు ఇతర విగ్రహాలు అక్షరాలు విధ్వంసమైనట్లు గ్రామస్తులు గుర్తించి ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేయడం ఏమిటని ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి ప్రశ్నించారు ఆలయ విగ్రహాలు రెండు నెలల క్రితం ధ్వంసమైనట్లు చెబుతున్న ఆలయ అధికారులు రికార్డుల్లో ఎక్కడైనా నమోదు చేశారని ప్రశ్నించారు గ్రామానికి చెందిన మౌలాలి అనే వ్యక్తిని నిర్బంధించారని అన్నారు మౌలాలి ఎక్కడైనా ప్రచారం చేశారా అని ప్రశ్నించారు ఈరోజు మా కొండేపు నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలోని పాత సింగరాయకొండ గ్రామంలో ప్రాచీన కాలమైనటువంటి దక్షిణ సింహాచలంగా పిలువబడేటువంటి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళేటువంటి ముఖద్వారం దగ్గర స్వామివారి హస్తాన్ని అదేవిధంగా గరుత్వంతు సంబంధించినటువంటి చేతుల్ని అక్షరాలని ధ్వంసం చేయడం ఉదయాన్నే స్థానికులు గుర్తించారు ఈ విషయం మీద ఆ గ్రామస్తులు చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతారు ఎందుకంటే స్వయంకరణ ఎత్తు ఉండకూడదు చెప్పేసి గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే బిల్డింగ్స్ నిర్మించుకుంటారు వాళ్ళందరూ ఆందోళన చేస్తూ ఉంటే ఆందోళన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని తీసుకొచ్చి పోలీసులు నిర్బంధించడం కూడా జరిగింది పోలీసులు అదేవిధంగా టెంపుల్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తహసీల్దార్లు కూడాను ఇది ఎప్పుడో రెండు మూడు నెలల క్రితం జరిగింది దీన్ని ఎవరికి ఆపాదించదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు నేను వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నాను ఆ భక్తుల మనోభావాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత అధికారులందరికీ ఉంది ఈ రోజున ఈ విధ్వంసం జరిగిన సందర్భంగా మీరు ఎలాగా గతంలో జరిగిందని చెప్పేసి నిర్ధారణ చేస్తారు దీనికి సంబంధించి ఎవరినైనా ఆర్కిటెక్ట్ని తీసుకొచ్చారా అదేవిధంగా ఎన్నోమెంట్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఇంజనీర్ ఎవరైనా తీసుకొచ్చి మీరు నిర్ధారణ చేశారా ఇవేమీ చేయకుండా మీరు అధిక పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా ఇటువంటి తప్పు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని నేను చెప్తా ఉన్నాను ఈరోజు విరిగినటువంటి చేతులు తుప్పు పట్టిపోయినాయి అది ఊడిపోయినాని మీరు చెప్తా ఉన్నారు ఊడిపోయి ఉంటుంటే ఇటువంటి ప్రమాదం ముంచుకొస్తుందని చెప్పేసి మీరు ఎందుకు వీటిని రికార్డ్ చేయలేదు అడుగుతా అడుగుతూ ఉన్నాను అదేవిధంగా ఆలయ ఈవో మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి రెండు నెలల క్రితం జరిగిందని చెప్తా ఉన్నారు అటువంటి పరిస్థితి వచ్చినట్టయితే మీ ఆలయంలో ఉన్న రికార్డులో వీటిని ఎందుకు నమోదు చేయలేదు వీటికి సంబంధించి మీ ఉన్నతాధికారులకు ఎటువంటి ఉత్తర్వులు విత్తనాలు కూడా మీరు ప్రతిపాదన పంపించలేదు ఫలానాటువంటి విగ్రహాలు ధ్వంసమైనవి ఆ ధ్వంసమైన విగ్రహాల్ని మేము రిపేర్ చేయాలనేటువంటి ప్రతిపాదనలు కూడా మీరు పంపకుండా భక్తుల మనోభావాల్ని మీరు అగౌరవపరిచే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఆ గ్రామంలో మౌలాలు అయినటువంటి యాదవ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు ఇది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు